తూర్పు గోదావరి జిల్లా మండపేట స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రభుత్వ వైద్యులను నియమించాలి. పాజిటివ్ వ్యక్తులను ఐసోలేషన్ కు తరలించాలి. మెరుగైన వైద్యం అందించాలి. ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు. హోమ్ క్వారంటైన్లోనే ఇంచుమించుగా చాలామంది ఉన్నారు. అతి తక్కువ మందిని మాత్రం వేరే హాస్పిటల్స్కి బయటికి పంపడం జరిగింది. మరి డెత్లు అయితే 7 డెత్లు వచ్చినాయి. ఇక్కడ మనందరం ఆలోచించవలసిన విషయం ఒక్క విషయం ఉంది. మరి ఆ కుటుంబంలో ఒకరికి వస్తుంది లేదా 4-5 ఇళ్ళు కలిపి పార్సల్ కింద ఒకే ఆవరణలో ఉంటున్నారు. అందులో ఒకరికి వచ్చినప్పుడు మిగిలినోళ్ళకి జబ్బు మన జ్వరమనో దగ్గనో రకరకాల కంప్లైంట్లతోటి వాళ్ళ అనుమానం అవ్వచ్చు లేదా నిజం అవ్వచ్చు. వాళ్ళ పరీక్షలు చేయమని చెప్పి ఆ మిగిలిన కుటుంబ సభ్యులు లేదా పక్కన వాళ్ళు వెళ్తుంటే దానికి చేయట్లేదు. కారణం ఇది మీ ఎక్కువ మంది మరి ఈ టెస్ట్ల కోసం రావడమే. మరి మొన్నైతే ర్యాపిడ్ టెస్ట్లో 400 మంది చేశారు, చాలా సంతోషం. కానీ దాంట్లో 43 పాజిటివ్ తేలింది. ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే కొంతమందిలో చాలా భయపడుతున్నారు. మరి మొన్నే ఒక వ్యక్తి నాకు కరోనా వచ్చేసిందేమో అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఆత్మహత్య చేసిన తర్వాత డెడ్ బాడీ చేస్తే అది కరోనాగా తేలింది. చాలా విచారితంగ విషయం. మరి అదేవిధంగా మరి మొన్న కొంతమంది పాజిటివ్ వచ్చినప్పుడైతే నాకు బాగా కావాల్సిన వాళ్ళు తెలిసిన వాళ్ళు నాకు చెప్తే, అంటే నాకు 30-31 గంటలు అయిందండి, ఇప్పటి వరకు ఏ అన్నం కూడా రాలేదని చెప్పి నా దృష్టిలోకి తీసుకువస్తే వెంటనే ఆ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పి ఆయన 2-3 సార్లు పరిశీలన చేస్తే తప్ప ఎవరో మన మెడికల్ సిబ్బంది మరి అక్కడికి వెళ్ళడానికి అటెండ్ అవ్వలేదు. అంటే మరి ఇలాగ ఎంతమంది నా దృష్టిలో తీసుకొచ్చి రికమెండ్ చేయించుకోగలను? నేను మాత్రం ఎంతమందికి నేను ఇలాగ రికమెండ్ చేయగలను? ఒకసారి మరి ప్రభుత్వం మన జిల్లా యంత్రాంగం ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎవరైనా మాకు టెస్ట్ కావాలన్నా వెంటనే టెస్ట్ చేసేలాగా, ఆ కుటుంబంలో ఏ ఒక్కరికి వచ్చినా మరి వాళ్ళందరూ చేసేలాగా, మరి ఒకే కాపర పాత్రం ఉన్నప్పుడు ఆ వచ్చిన వ్యక్తిని మరి హోమ్ క్వారంటైన్ కాకుండా బయటికి పంపేలా కూడా మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ముఖ్యంగా మరి మొన్న ఒక రోజున, అంటే నిన్న కాక మొన్న ఒక ఆయన్ని ఒక భార్యాభర్తల్ని జిఎస్ఎల్కి తీసుకెళ్లారు. అంటే ముందుసరికి అందట్లేదు, హోమ్ క్వారంటైన్లో ఉన్న వ్యక్తిని మన భార్యాభర్తలు షిఫ్ట్ చేశారు మొన్న నైట్. మరి నిన్న రాత్రి ఆ భర్త చనిపోయారు. 43 ఇయర్స్ అనుకుంటాను. చాలా అంటే ఇవన్నీ కూడా ఇంటుంటే చాలా బాధ వేస్తూ ఉంది. అంటే ముందే మనం దృష్టి పెట్టుంటే ఇటువంటి ఇబ్బంది రాదు. మరి దీని మీద మరి జిల్లా యంత్రాంగం ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు కానీ, వైద్య సిబ్బంది మన డాక్టర్లు కానీ, అదేవిధంగా పంచాయతీ మరి అధికారులు సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు కానీ చాలా బాగా పనిచేస్తున్నారు. కాదేమే అనం, కానీ వీళ్ళకి పైనుంచి ఎటువంటి సహకారం మరి పైనకి సరిపడగా రావట్లేదు. మరి దీని మీద కూడా జిల్లా యంత్రాంగం, మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద పూర్తిగా దృష్టి పెట్టి పూర్తిగా దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, మరి వచ్చిన వాళ్ళని ఎలాగ మనం ఆదుకోవాలన్న దాని మీద పూర్తి దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి నిన్న అయితే జిల్లా అంతా కర్ఫ్యూ పెట్టారు. మరి చాలా చక్కగా మండపేట నియోజకవర్గంలో సహకరించారు. అటువంటి సహకారం మరి రోజు కర్ఫ్యూ పెడతామన్నది కూడా మన గవర్నమెంట్ పెట్టలేదు. మరి మనంతట మనమే ఖచ్చితంగా ఈ స్వీయ నియంత్రణ పాటించాలి. ఇచ్చేతలంటే ఈ కోవిడ్ వస్తుందేమో అన్న భయం ఏమో చాలామందిలో ఉంది. ఈ వచ్చిన తర్వాత ఏమైపోతామన్న ఆందోళన చాలామంది ఉంది. ఇక్కడ మనం ప్రజలందరూ గమనించవలసింది, ముందు మళ్ళా ధైర్యం బాగా పెంచుకోవాలి. ఆ ధైర్యం పెంచుకున్నప్పుడే ఎటువంటి ఇబ్బంది కూడా మరి ఆ యొక్క వచ్చిన ఆ పాయింట్ వచ్చిన వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముందు మనం మానసికంగా మన ధైర్యం పెంచుకుని మళ్ళీ ఇది ఏం చేస్తుందన్న, అంటే వచ్చిన తర్వాత ఇదేం చేస్తుందోలన్న ధీమానే ఎవరికి వాళ్ళే మనం ఆ కుటుంబ సభ్యులు లేదా ఆ వ్యక్తి కూడా వాళ్ళ వాళ్ళు కల్పించుకుంటే 90% సక్సెస్ అయిపోతారు. ఆ భయాన్ని ఎదుర్కోవాలి. వచ్చిన తర్వాత భయాన్ని ఎదుర్కోవాలి. రాకముందు ప్రతి వ్యక్తి కూడా మరి దీన్ని ఎలాగ మనం తప్పించుకోవాలి అనే ఆలోచన మాత్రం ప్రతి వ్యక్తి చేయాలి. ఇంచేదంటే మన మండపేట సిహెచ్సి ఉంది మన ఇక్కడ హాస్పిటల్. ఇంతకుముందు 6 మరి డాక్టర్లు ఉండేవారు. గవర్నమెంట్ రాగానే, కొత్త గవర్నమెంట్ రాగానే 2 డాక్టర్లు బయటికి వెళ్ళిపోయారు. 4 డాక్టర్లు ఉన్నారు. ఈ 4 డాక్టర్లోనూ ఏప్రిల్ నెలలోనే ఈ మన ఒక ఆయన్ని మరి ఒక ఆయన డాక్టర్ చైతన్య గారిని ఈ కోవిడ్ సెంటర్కి షిఫ్ట్ చేశారు. అంటే అప్పుడు మన కేసుల్లో
మేము మాట్లాడలేదు. మరి ఈవేళ మనకి ఇంచుమించుగా టౌన్లోనే 150 కేసులు ఉన్నప్పుడు మరి మరి ఆ డాక్టర్ని మనం వెనక్కనే ఇవ్వాలి. మరి నేను మొన్న అయితే నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాను, ఆయనతో రకంగా నేను దెబ్బలాడాను. కాబట్టి ఇక్కడ మాకు ఒక మెడికల్ ఆఫీస్ గారు ఒక ఆయన ఉన్నారు, ప్రభు ఆయన, మరి ఆయన ఒక్కరి వల్ల ఇవన్నీ చేయడం ఆయన బాగా చేస్తున్నాడు, కానీ ఒక్కరి వల్ల అవ్వట్లేదు. మరి దీని మీద ఇంకొక డాక్టర్ గారిని పంపించాలంటే ఆయన హెల్ప్లెస్ అని చెప్పి అంటున్నారు ఆయన. మరి దీని మీద మరి ప్రభుత్వం దృష్టి పెట్టి ఖచ్చితంగా మరి మనకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అంటారా, మరి అందరికీ తెలుసు ఇవాళ కోవిడ్ గురించి వాళ్ళు కూడా మరి ఎటువంటి మరి వైద్యం కూడా చేయడానికి ఆసక్తితోనే వాళ్ళు కూడా మనకి చెబుతూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ డాక్టర్ల మీదే ఇవాళ ఆరోగ్యం అంతా కూడా ఆధారపడి ఉంది. అందుచేత ఇమ్మీడియట్గా మరి మండపేట టౌన్కి ఇంకొక మెడికల్ ఆఫీస్ ఉన్నాయి మనకు అప్పచెప్పి మనకి మన సిహెచ్లో ఉన్నటువంటి మిగిలిన 3 డిప్యూటేషన్ వెళ్ళినాయి, డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయించి మన మిగిలిన 2 పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మన జిల్లా యంత్రాంగాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మన మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణతో ఈ కరోనా వైరస్ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవసరం లేకుండా మనం బయటకు రావద్దు. ఖచ్చితంగా ఎంతవరకు మనం తగ్గడానికి అవకాశం ఉంటే అంతవరకు మనం తగ్గి బయటకు రావడం అంటే మన ప్రయాణాలు మానుకొని తగ్గితేనే ఇది కంట్రోల్ అవుద్ది. ఒక పక్కనైతే ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసింది, దీన్ని మనంతటి మనమే కాపాడుకోవాలి తప్ప మరి ఎవరి చేతులు లేదని చెప్పి అందరికీ మనం చేస్తూ ఎవరు కూడా వచ్చిన వారు ఎవరు కూడా భయపడద్దు, ధైర్యం పెంచుకోండి, ఎటువంటి ఇబ్బంది రాదు. మనం అధైర్యమే మన యొక్క మరి అది మనం ఎప్పుడైతే అధైర్యం పడ్డామో ఎప్పుడైతే భయపడ్డామో ఆ భయం మనం చంపేస్తుందని చెప్పి కూడా అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ మరి అందరూ కోరుకుంటూ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనందరికి ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ సెలవిస్తున్నాం. హెల్ప్లెస్ అని చెప్పి అంటున్నారు ఆయన. మరి దీని మీద మరి ప్రభుత్వం దృష్టి పెట్టి ఖచ్చితంగా మరి మనకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ అంటారా, మరి అందరికీ తెలుసు ఇవాళ కోవిడ్ గురించి వాళ్ళు కూడా మరి ఎటువంటి మరి వైద్యం కూడా చేయడానికి ఆసక్తితోనే వాళ్ళు కూడా మనకి చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ డాక్టర్ల మీదే ఇవాళ ఆరోగ్యం అంతా కూడా ఆధారపడి ఉంది. అందుచేత ఇమ్మీడియట్గా మరి మండపేట టౌన్కి ఇంకొక మెడికల్ ఆఫీస్ ఉన్నాయి మనకు అప్పచెప్పి మరి మన సిహెచ్లో ఉన్నటువంటి మిగిలిన 3 డిప్యూటేషన్ వెళ్ళినాయి, డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయించి మన మిగిలిన 2 పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మన జిల్లా యంత్రాంగాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మన మండపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణతో ఈ కరోనా వైరస్ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవసరం లేకుండా మనం బయట రావద్దు. ఖచ్చితంగా ఎంతవరకు మనం తగ్గడానికి అవకాశం ఉంటే అంతవరకు మనం తగ్గి బయటకు రావడం అంటే మన ప్రయాణాలు మానుకొని తగ్గితేనే ఇది కంట్రోల్ అవుద్ది. ఒక పక్కన అయితే ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసింది, దీన్ని మనంతా మనమే కాపాడుకోవాలి తప్ప మరి ఎవరి చేతులు లేదని చెప్పి అందరికీ మనవి చేస్తూ ఎవరు కూడా వచ్చిన వారు ఎవరు కూడా భయపడద్దు, ధైర్యం పెంచుకోండి, ఎటువంటి ఇబ్బంది రాదు. మనం అధైర్యమే మన యొక్క మరి మనం ఎప్పుడైతే అధైర్యం పడ్డామో ఎప్పుడైతే భయపడ్డామో ఆ భయం మనం చంపేస్తుందని చెప్పి కూడా అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ మరి అందరూ కోరుకుంటూ ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ సరే.